హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో పెళ్లిల్లో స్పెషల్ అయిన దొండకాయ సింపుల్ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా కేజీ దొండకాయల్ని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి దొండకాయ పకోడీ చేసుకోవడం కోసం ఒక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి అలాగే ఇందులో కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళైతే కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఇందులో సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి పసుపు చిటికెడు వేసుకొని ఈ పిండి అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలిపిన ఈ పిండి అంతటిని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన దొండకాయల్లో వేసుకోండి ఇలా దొండకాయల్లో పిండి అంతటినీ వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి దొండకాయ నుంచి వచ్చే తడి వల్ల ఈ పిండి అనేది కొంచెం బాగా కలుస్తుంది అలాగే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇలా వేసుకొని ఈ గరం మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి అంతటినీ దొండకాయకి బాగా పట్టించండి మీరు ఇక్కడ వాటర్ ని ఎక్కువగా యాడ్ చేయకూడదు మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేసేటట్టు అయితే దొండకాయ పకోడీ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ ని తగ్గించి పిండి అంతటికి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ దొండకాయని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ దొండకాయల్ని కొంచెం కొంచెం యాడ్ చేయండి ఇలా ఆయిల్ కు సరిపడా దొండకాయల్ని యాడ్ చేసుకోండి మీరు దొండకాయ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేయాలి ఒకవేళ మీరు లో ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఇక్కడ ఈ దొండకాయ పకోడీ అనేది ఆయిల్ ను బాగా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది హైలో ఫ్రై చేస్తే దొండకాయ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు బయటకు కలర్ వచ్చేస్తుంది కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఈ దొండకాయ అనేది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గరెట్ సహాయంతో పక్కకు తీసుకోండి ఇలా చిల్లులు గరెటతో తీయడం వల్ల దొండకాయలు ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది ఈజీగా వచ్చేస్తుంది మిగిలిన దొండకాయలను కూడా ఇలానే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి ఇదే ప్రాసెస్ లో దొండకాయ అంతటినీ ఇలానే ఫ్రై చేసుకోండి దొండకాయ మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకుని రెండు రెమ్మలు ఆయిల్లో వేసి వీటిని కూడా ఫ్రై చేసి పక్కన తీసుకోండి అలాగే ఇందులో పల్లీలు ఒక హాఫ్ కప్ వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒక వెడల్పటి బౌల్లో వేసుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఇక్కడ మీకు అవసరమైతే కొంచెం గరం మసాలాని స్ప్రింకిల్ చేస్తూ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మీరు సాంబార్తో గానీ రసంతో గాని సైడ్ డిష్ కింద తినండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్